రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమి కొట్టడంలో భాగంగా లాక్డౌన్ విధించడంతో అనేక మంది నిరుపేదలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీరికి సహాయం చేసేందుకు పలు స్వచ్ఛంద సంస్థలు ముందుకు వస్తున్నాయి. దీనిలో భాగంగా వేములవాడకు చెందిన ఎన్ఆర్ఏ రామ్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీఆర్కే ట్రస్ట్ ఆధ్వర్యంలో బోయినపల్లి మండల వెంకట్రావుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల పంపిణీని చేపట్టారు. కార్యక్రమానికి వేములవాడ డీఎస్పీ చంద్రకాంత్ ముఖ్య అతిథిగా హాజరై ట్రస్ట్ ప్రతినిధులతో కలిసి సరుకులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ట్రస్ట్ సేవలను అభినందించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ టీఆర్కే ట్రస్ట్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు మహేష్ కుమార్, శ్రీను, రాజేందర్, శ్రీపతి, సాయి కుమార్, సుజిత్, అన్వేష్ తదితరులు ఉన్నారు. రాజన్న సిరిసిల్ల బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామంలో మా బోయినపల్లి ఎస్ఐ గారి పిలుపు మేరకు డిఎస్పీ గారు ప్రోత్సాహంతో మా వెంకట్రావుపల్లిలో 50 మందికి ఇలాంటి బియ్యము, 5 కిలోల బియ్యము, నూనె, ఉప్పు, పప్పు లాంటి ఒక 600-700 కాస్తితో సంబంధించిన 600 సామాన్ కాస్తితో ఇచ్చినటువంటి తోట రామ్కుమార్ గారికి మా వెంకట్రావుపల్లి గ్రామ ప్రజల తరఫున మరియు మా రాజన్న సిరిసిల్ల గ్రామ ప్రజల తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు ఎవరైనా దాతలు ఎవరైనా వచ్చేవారుంటే ఇలాంటి సమయంలో ఆదుకొని వీరిని ప్రోత్సహించవలసిందిగా. మా వెంకట్రావుపల్లి గ్రామంలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 200 మంది ఉన్నారు. దాదాపు 210-200 మంది ఉన్నారు. వారికి కొందరికి గవర్నమెంట్ చందినే కొందరికి అందిన వారికి డిఎస్పి గారి గారికి ఒక మాట చెప్పిన ఎస్ఐ గారు సార్ మా ఊళ్ళకి ఇటు ఉంది పరిస్థితి అంటే ఈ లాక్డౌన్ సందర్భంగా వివిధ ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా గుర్తించి వారికి సహాయం ఉందని చెప్తా ఉంది. టీఆర్కే ట్రస్ట్ తరఫున ఈరోజు ఈ గ్రామంలో దాదాపు 50 మందికి నిత్యావసర వస్తువులను కలిపి సహాయం చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సమయంలో అందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎవరైతే గ్రామంలో పనిచేస్తున్నారో, వేరే ప్రదేశాల నుంచి వచ్చిన్నారో, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన్నారో వాళ్ళందరూ కూడా దాతలు ముందుకు వచ్చి ఈ కష్టకాలంలో వాళ్ళు ఆదుకుంటే అందరూ కూడా మంచి జరుగుతూ ఉంది. ఎందుకంటే వాళ్ళు నిత్యావసరం లేవని చెప్పేసి మనం అక్కడక్కడ పేపర్లు చూస్తూ ఉన్నాం. దాటి రాష్ట్రాలు దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్న రోడ్ల పైన కాబట్టి అటువంటి జరగకుండా మనం ముందు జాగ్రత్తగా దాతలని కోరి వాళ్ళతో పాటు ఏర్పాటు చేసి సమ్మేళనం చేసి గ్రామ సర్పంచ్ గారి సహకారంతో ఈరోజు ఈ గ్రామంలో ఈరోజు 50 మందికి మనం నిత్యావసరాలన్నీ కూడా అందించడం జరుగుతూ ఉంది. సో ఈ టీఆర్కే ట్రస్ట్ వారిని అభినందిస్తూ ఇంకా అందరూ కూడా ఇంకా ఎవరైనా దాతలు ఎవరైనా ఉన్నా కూడా అందరూ ఈ వలస కూలీలు కానివ్వండి, లేకపోతే నిరుపేదలు కానివ్వండి, వాళ్ళందరూ కూడా ముందుకు చేసి ఈ కష్టకాలంలో వాళ్ళు ఆదుకుంటే వారికి భగవంతుడు ఆశీస్సులు అందరూ ఉంటాయి. కాబట్టి అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇటువంటి కార్యక్రమం చేపట్టిన టీఆర్కే ట్రస్ట్ను అభినందిస్తున్నాను. లోకల్ ఎస్ఐ శ్రీనివాసం కూడా అభినందిస్తున్నాను. గ్రామ సర్పంచ్ గారు